ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారం మోగిన నేపథ్యంలో అటు ఎస్సీసీ ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికలు చాలా సజావుగా చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా 4 విడతలుగా కూడా ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే విశాఖ జిల్లాలో అనకాపల్లి రెవెన్యూ డివిజన్ మొదటి విడత ఎన్నికలు అంతా కూడా సజావుగా జరిగిన పోలింగ్ కూడా నిన్న సాయంత్రంతో సజావుగా జరిగింది. అయితే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉంది, తెలుగుదేశం కూడా గట్టి పోటీ ఇస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో 13 తారీఖున నర్సీపట్నం డివిజన్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం కొంతల గ్రామంలో ట్రూత్ న్యూస్ ఛానల్ వాటర్ నాడి అనే ప్రోగ్రామ్ ద్వారా ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి ఇక్కడ అందులో ఎక్కించే అవగుణం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ గ్రామానికి సంబంధించి అటు వైసీపీ నుంచి టీడీపీ నుంచి కూడా అభ్యర్థులు బరిలో ఉన్నారు, మీరు ఎవరికి ఓట్ అయిపోతున్నారు, ఎందుకు వారికి ఓటేస్తారు? మేమైతే టీడీపీకే ఓట్ వేయాలనుకుంటున్నాం. ఎందుకంటే పార్టీ పరంగా కూడా టీడీపీకి ఓట్ వేయాలి, తర్వాత మా గ్రామ పరంగా కూడా మేమందరం నిల్చోబెట్టిన అభ్యర్థి, మంచి అభ్యర్థి కుర్రవాడు, మంచి అతను, ఆ కుర్రవాడు ఓటేసి గెలిపిందానని నిర్ణయించుకున్నాం. తర్వాత పార్టీ పరంగా కూడా వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంది. ఈ ఎలక్షన్ కూడా ఇలా జరుగుతున్నాయంటే కారణం కేవలం ఎస్సీసీ ఉండడం వల్ల జరుగుతున్నాయి. లేని పక్షంలో చాలా దౌర్జన్యం జరుగు. ఇప్పుడు వాళ్ళు నామినేట్ చేసుకున్నా కూడా చాలా వరకు దౌర్జన్యాలు చేసి నామినేట్ చేసుకున్నారు, తప్పితే అది పద్ధతి అయిన నామినేట్స్ కాదు. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తర్వాత మొన్న ఎంపీటీసీ జడ్పీటీసీ నామినేషన్లో కూడా పరంలో కూడా మనం చూసాం, అవి కూడా రద్దు చేసే కొత్త ఎలక్షన్లు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే టీడీపీ నాడు కూడా గట్టిగా ఉంది, ప్రజల్లో కూడా వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు చేసే పథకాలు కూడా ఏం బాగాలేవు. మొన్న మొన్న ఒక కొత్త పథకం ఒకటి ఓపెన్ చేశారు, ఇంటింటికి ఏదేది ఇంటింటికి రేషన్ అంట. ఆ రేషన్ ఇంటింటికి వస్తుందో ఆ డోర్ డెలివరీ అన్నారు, ఆ డోర్ తీసిస్తారో లేకపోతే మన డోర్ తట్టిస్తారో కూడా ప్రజలకి అర్థం కాలేదు. మరొక విషయం చెప్పండి, ఈరోజు వైఎస్ఆర్సీపీ కూడా టీడీపీపై చేస్తున్న ప్రధానమైన విమర్శ ఏంటంటే 2018లో పదవీకాలం ముగిసినా కూడా ఎన్నికలు ఎందుకు పెట్టలేదు, ఓడిపోతాను భయంతో చంద్రబాబు నాయుడు గారు వెనకడిగేశానని టీడీపీ పార్టీపై వైసీపీ కూడా బహిరంగ విమర్శలు చేస్తుంది, దానికి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి? 2018లో అంటే 2018లో ఎలక్షన్ పంచాయతీలకు కంప్లీట్ అయ్యాయి కానీ ఎంపీటీసీ జడ్పీటీసీలు అవ్వలేదండి, అదంతా ట్రోలింగ్ చేశారు వైసీపీ వాళ్ళు. అంతేగాని 2018 కాదు, ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎంపీటీసీ పదవులు ఉన్నాయి, 4 రోజుల దాకా 2 నెలల దాకా ఎంపీటీసీ పదవులు ఉన్నాయి. ఈ పంచాయతీ ఎన్నికలు కూడా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 60% అబౌట్ ఏది రిజర్వేషన్ గురించి మన చంద్రబాబు నాయుడు కూడా పోరాడి తెద్దామన్న ఉద్దేశంతో 6 నెలలు కూడా టైం ఉంది కాబట్టి ఆగారు. తప్పితే కానీ ఎలక్షన్ పెట్టాయని కానీ టీడీపీ ప్రభుత్వం ఏమి చేతగాంది కాదు, వాళ్ళు భయపడే ప్రసక్తి లేదు. ఎలబై అభ్యర్థికి మీరు కోరే కోరికలేము? మేము కోరే కోరికలు ఏముంటాయండి, గ్రామం డెవలప్ చేయాలి, తర్వాత సైడ్ కాలం తీయాలి, చాలా మంది డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది, కుళాయిలు లేవు, కుళాయిలు కూడా వేయించాలి, ప్రతి ఇంటికి తాగునీరు కంపల్సరిగా ఇవ్వాలి. అది కూడా తాగునీరు కేవలం కుళాయిల ద్వారా కాకుండా 6 ప్లాంట్ పెట్టి ఇక్కడ చేయడానికి కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం అండి. ఒక శ్మశాన కూడా మాకు బాగాలేదు, శ్మశాన కూడా మా హయాంలోనే కొద్దిగా ఏదో అలా చేసుకున్నాం, ఇది గ్రావిలేజ్ చేసుకున్నాం. గతంలో అయితే చాలా అధ్వానంగా ఉండేది శ్మశాన కూడా, వర్షం పడితే మనిషి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉండేది, దాన్ని ఏదో కొద్దిగా మేము గ్రావిలేసి చేసుకున్నాం, దాన్ని కూడా కొద్దిగా డెవలప్ చేసి అక్కడ కూడా చేయాలని చెప్పేసి మా సర్పంచ్ని కూడా కోరుకుంటున్నాం మేము. అంటే మీరు చెప్తూ ఉన్నారు తీర్థనని తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి కోటేయమని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి 2019 వరకు మీరు అధికారంలో ఉన్నారు, అక్కడ మీ అధినేత చంద్రబాబు నాయుడు కానివచ్చు, స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు కావచ్చు, ఈ సమయంలో మరి మీ ఆశించిన స్థాయిలో మీ గ్రామాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోయారు? ఆశించిన స్థాయిలో కన్నా మేము అనుకున్న దానికన్నా ఎక్కువే అభివృద్ధి చేసాం. ఇక్కడ సీసీ రోడ్లు వేసుకున్నాం, కాలువలు తీసాం, కానీ ఎప్పుడూ కూడా జనాభా పెరుగుతుంటుంది, కాలనీలు పెరుగుతుంటాయి, గ్రామం పెరుగుతుంటుంది, వాళ్ళకు కూడా ఆ మౌలిక సదుపాయాలు మేము కలుగు చేసుకోవాల్సిన అవసరం మాకు ఉంటుంది. ఎందుకంటే మా వరకు మేము గత 5 సంవత్సరాల్లో కూడా చాలా చేసామండి, దగ్గర నాకు తెలిసే ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం, సైడ్ కాళ్ళు కూడా తీసాం. కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొన్ని సైడ్ కాళ్ళు కూడా ఆగాయి, అవి కూడా క్లియర్ చేసేవలసిన అవసరం ఉంది. కానీ ఎలక్షన్ రావడం వల్ల ఈ పోస్ట్ పోన్ అవడం వల్ల అయిపోయాయి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే చాలామంది యువత కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, చేసే కార్యక్రమాల్లో. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమీగా 2 సంవత్సరాల కాలపరిమితి అయినా సరే ఒక్క దగ్గర కూడా ఒక సీసీ కాలం కాదు కదా, ఒక సీసీ రోడ్డు కాదు కదా, గంప మట్టి వేసిన పాపాలు బాగాలేదు. రైట్, మరొక విషయం చెప్పండి, ఈరోజు వైఎస్ ఏర్పాటు చేసి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది, ప్రతి ఇంటికి కూడా మేము సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తున్నారు, అమ్మఒడి కానివచ్చు, రైతు భరోసా కానివచ్చు, ఇలా అనేక పథకాలు ఇచ్చామని చెప్తున్నారు, ఆ వాటిని చూసి మాకు ఓటర్స్ కూడా ఓటేస్తానని చెప్తున్నారు, మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి వాళ్ళు? మేము ఇచ్చే కౌంటర్ అంటే 5 సంవత్సరాలు చేసినటువంటి అప్పుని 1.5 కాలపరిమితిలో 100 కోట్ల అప్పు తెచ్చి ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం ఎందుకు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం ఎందుకండి? ఎందుకు అప్పులు పాలు చేయాలి రాష్ట్రాన్ని? మనం సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు కానీ మన ఆదాయం పెంచుకొని సంక్షేమం చేసుకోవాలి, కానీ ఆదాయం లేని సంక్షేమం ఎవరికి ఉపయోగం? ఒక కుటుంబంలో తండ్రి ఉన్నాడంటే ఆస్తినమ్మో లేకపోతే
ఈ అప్పులు చేసో వాళ్ళకి ఆ కొడుకులకి ఏమని ఇస్తే అది సుఖమేంటి? అది ఎవలా ఎలాగ పెద్ద అవుతారు? ఏ విధంగా ముందుకెళ్తుంది మన రాష్ట్రం? అమరావతి పోయింది, పోలవరం పోయింది, ఇప్పుడు స్టీల్ ప్యాన్ కూడా పోతుంది. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? కళ్ళు మూసుకొని నిద్రపోతుంది, కానీ ఏమీ చేయలేదు. ఇక మీద కూడా ఏం చేయలేదు. 1వ తారీఖు వచ్చే జీతాలు 10వ తారీఖు వచ్చే ఇంకొకరు ఇంకో సంవత్సరం నిలబోతే ఆ పరిస్థితి కూడా లేదు. ఆర్బీఎం దాటిపోయింది, వీళ్ళు అప్పు తెచ్చుకునే అవకాశం కూడా లేదు గవర్నమెంట్కి అయితే మాత్రం. ఇంకా వీళ్ళు పెంచడానికి నిన్న ఇప్పుడే నేను నర్సీపట్నం వచ్చి వస్తున్నాను, అక్కడ కూడా ట్యాక్స్లు పెంచడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారండి ప్రభుత్వం కూడా. అంచేత ప్రభుత్వం అయితే మాత్రం కరెక్ట్ కాదు, పద్ధతిగా అయితే ప్రజారంజకమైనటువంటి పాలన ఇవ్వలేదు. ఎంతసేపు ఒత్తిడి తేయడం, ప్రజలను నొక్కు పెట్టడం, నాయకులను కొనడం, ఆర్థికంగా ఉన్న వాళ్ళని కొంగదీయడం, అటువంటి కార్యక్రమాలకే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ అంతకన్నా ఈ ప్రభుత్వం చేసేది ఏమీ లేదండి. అభివృద్ధి పదంలో ఏమీ లేదు. అభివృద్ధి పదంలో వెళ్ళేలాగుంటే మొన్న ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సదస్సు జరుగుతుందండి, అందులో మన ఆంధ్ర పార్టిసిపేట్ చేయలేదండి. గత 5 సంవత్సరాల్లో 1 స్థానంలో వెళ్ళి పార్టిసిపేట్ చేసి మనకు రెడ్ కార్పెట్ పరిచే విధానం ఉండేది. ఆ సదస్సుకు కూడా మనం ఎక్కడి నుంచి వెళ్ళలేకపోయాం. అటువంటి దీనస్థితిలో ఉంది మన ఆంధ్రప్రదేశ్. అంచేత తెలుగుదేశానికే ఓటేసి తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించాలా. రాబోయే కాలంలో కూడా తెలుగుదేశానికి మంచి కాలం ఉంది. ముందు ముందు రాష్ట్రం బాగుపడుతుందని ఆశిస్తున్నాం.